యూజువల్గా మీ సినిమాలు ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నానే చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా, లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కూడా. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే, ముందు మీరే పదే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ? నాకు ఈ సినిమా సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ మై బెస్ట్ హై, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టేక్ బ్యాక్ హోమ్. అండ్ ఈ నాకు ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకు ముందు నేను డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ అండ్ ఇట్ ఈస్ రీఎఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను నమ్మింది, నేను కథ విన్నప్పుడే నమ్మా ఇది సూర్య సినిమా కాదు, ఇది దయా సినిమా. వివేకాన్ ఎప్పుడు చెప్తున్నా షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది అని. అఫ్కోర్స్ సూర్య, సూర్య ఇస్ ద హీరో, సూర్య కోసం ఆ ఇమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి, అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా ఐ అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారో, ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అన్నమాట. ఆ తర్వాత నా తర్వాత అందరు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇట్ వాస్ ఎ బ్లాక్ బాస్టర్, ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అండ్ ఎస్పెషల్ యూ లుక్ వెరీ చార్మింగ్, బ్యూటిఫుల్, గార్జియస్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ లైక్ థ్యాంక్ యూ ప్రేమ్ కా ప్రతిరూప్. మీరు రిపోర్టర్ అలా మెల్లగా వాళ్ళు ప్రేమ్ కా ప్రతిరూప్ అండ్ శాంతిక స్వరూప్ జైసే. అండ్ మై థింగ్ ఇస్ లైక్ యునో నాని గారు, మీరు ఇంతకుముందు చూసిన ఇప్పుడు చూసిన ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్, వెరీ బ్యూటిఫుల్ పేర్. థ్యాంక్స్. యా, హౌ యూ ఎంజాయ్డ్ దాట్? అండ్ ఒక పోలీస్ క్యారెక్టరైజేషన్లో ఇంత బ్యూటిఫుల్ గర్ల్ నేను చూడటం అనేది ఇట్స్ వాజ్ లైక్ యునో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్. సో హౌ యూర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? అది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఐ మీన్ ఐ రియలీ, నాకు ఫస్ట్ కానిస్టేబుల్ అని చెప్పినప్పుడు ఐ థాట్ ఎలా ఉంటాను నేను కానిస్టేబుల్ కాస్ట్యూమ్లో ఎలా ఉంటానని. ఫస్ట్ డే ఐ ఓర్ టెస్ట్, ఐ మీన్ టెస్ట్ షూట్లో నేను ఐ ఓర్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లైక్ ఫన్నీగా ఉంటానని. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ యూనిఫామ్ అండ్ దట్ లుక్ దట్ వీ యునో ద చారూస్ లుక్. I'm going to take that uniform home endukante it's going to be you know forever in my heart and that's my favorite look out of all the thing that we did in the film. Yeah, Vivek, congrats.